సాయి భారతి కథా మధ్య విషయానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ వంశీగారు రాసిన గాలికొండపురం రైల్వే గేటులోని ఏడో భాగాన్ని నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ముందుగా జరిగిన కథ కామిని శవాన్ని కరకవలస వాటర్ఫాల్స్లో పడేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని మాలి హరిబొందు సుగుణ వీరు ముగ్గురు గోని సంచిలో శవాన్ని కుక్కుతారు అయితే మాలి ముప్పై ఆరో టన్నెల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళని రమ్మని చెప్తాడు ఈలోపు ఇదంతా విన్న జగన్నాథం కూడా వీళ్ళతో వచ్చి జాయిన్ అవుతాడు హరిబంధు జగన్నాథం సుగుణ ముగ్గురు కామిని శవాన్ని తీసుకొని ఊరి శ్మశానం గుండా వెళుతూ ఉంటారు ఈలోపు క్షుద్రమాంత్రికుడైన పంగిణియ నెత్తి మీద కుండతో శ్మశానంలోకి వస్తూ ఉంటాడు వీళ్ళ ముగ్గురికి ఏం చేయాలో తెలియక అలాగే కదలకుండా నిలబడిపోతారు చాలా తెలివిగా ఆలోచించి హరిబొందు నక్కలాగా అరుస్తాడు ఆ అరుపు విని కదలకుండా వీళ్ళని చూసి ఏమిటో అనుకుని భయపడి పంగిణియా పారిపోతాడు వీళ్ళు ముగ్గురు కలిపి ముప్పై ఆరు నెంబర్ టెన్ దగ్గరికి చేరుకుంటారు అప్పటికే ట్రాలీని పట్టాల మీద సిద్ధంగా ఉంచి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న మాలి విసుక్కుంటూ గూడ్సు చిమిడిపల్లి వదిలేసినది ఏమప్ప ఆలస్యము అని కొత్త మెంబరు జగన్నాథంను చూసి ఆశ్చర్యపోయాడు మీరా నేనే ఎవరికీ చెప్పను ప్రామిస్ అన్నాడు జగన్నాథం అంతవరకు జరిగింది మాలీకి చెబుతూ జగన్నాథం విషయమై మాలీని ఒప్పించి ఒట్టేయించుకున్నాక అందరూ శవాన్ని సామాన్లను ట్రాలీ మీదకి ఎక్కించారు ఒక్క తోపు తోసేసరికి పళ్ళం ఉండటం వల్ల గడగడా శబ్దం చేసుకుంటూ ముందుకు కదిలి వేగాన్ని అందుకుంది ట్రాలీ నిసి పట్టాలకి దూరంగా గాలికొండపురం రైల్వే స్టేషన్లోనూ కింద ఊళ్ళోనూ గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి ముప్పై ఆరో టన్నెల నుంచి బయటకు వచ్చిన ట్రాలీ వేగాన్ని అందుకుంది కామినీ శవయాత్ర జరుగుతోంది నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యం మధ్యలో వేసి ఉన్న ఆ పొడుగాటి రైలుబాటకి రెండు పక్కల ఉన్న ఎత్తైన కొండల మీద నుంచి అడవి మృగాలు చేసే వింత శబ్దాలు శరీరం గగుడు పొడిచే విధంగా వినిపిస్తున్నాయి చాలా పల్లంగా ఉండటం వల్ల మరీ వేగంగా ప్రయాణిస్తున్న ట్రాలీలోని జనం శరీరాల్ని చిల్లులు పొడిచేలా తాకుతోంది చలిగాలి అక్కడక్కడ అగాధాలు ఉండటం వల్ల రైలు మార్గానికి ఇబ్బంది కలగకుండా వేసిన బ్రిడ్జిల మినించి ప్రయాణం చేస్తున్నప్పుడు పాతాళంలోకి జారిపోతుందా అనేంత భయంకరంగా పరిగెడుతోంది ట్రాలీ సరిగ్గా అదే సమయానికి చిమిడిపల్లి స్టేషన్ వదిలిపెట్టిన గూడ్సు అదే పట్టాల మీద వేగంగా ఎదురు వస్తోంది అది గమనించి కెవ్వన కేక పెట్టింది సుగుణ మరుక్షణం అందరి శరీరాల్లోని వెంట్రుకలో మృత్యు రూపంలో వస్తున్న ఆ గూడ్స్ బండి తమ ట్రాలీని తాకటానికి నిమిషం కన్నా ఎక్కువ సమయం పట్టదని అందరికీ అర్థమై ప్రాణభీతితో కేకలు పెట్టారు బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు మాలి మరీ డౌన్ కావటం వల్ల బ్రేక్ పడలేదు గూడ్సు దూసుకు వస్తోంది ట్రాలీ ఇంకా స్పీడ్గా ఎదురు వెళ్తోంది ఆఖరి పోరాటంలో మాలి యావఛక్తి ఉపయోగించి ఇంజన్ ఆపి ట్రాలీకి ఉండే రెండు బ్రేకులు లాగేశాడు అంతే ట్రాలీ కీచుమంటూ వికృతంగా అరిచి ఒక్క ఉదుట నాగడంతో ఆ కురుపుకి పట్టాల మీద నిలవలేక దొర్లి పడిపోయింది శవంతో సహా అందరూ ఒక్కరి మీద ఒకరు దొర్లుకుంటూ కాస్త కిందనున్న దుబ్బులో పడ్డారు కెవ్వు అందరూ అరిచిన అరుపులు వేగంగా దూసుకువెళ్ళిన గూడ్సు శబ్దంలో కలిసిపోయాయి ముందుగా హరిబొందు పైకి లేచి మురుగా కడవలే అంటూ ఆ సోఫాలు పడుతున్న మాలిని పైకి లేపాడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలానే అట్లాంటిక్ కడవల్లో ఓసారి అంటూ ముక్కుతూ పైకి లేచిన జగన్నాథం అంత భయంకరమైన వాతావరణంలోనూ నిలిప్తంగా కూర్చుని ఉన్న సుగుణ వంకకి వంక చూసి ఫ్లాష్ బ్యాక్ ఆపేసి ఏమా దెబ్బలేమైనా తగిలాయా అని పరామర్శించాడు లేదన్నట్టు తల ఊపింది సుగుణ పైకి లేచిన మాలి హరిబొందు సాయంతో ట్రాలీని పట్టాల మీదకి చేర్చి ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కింద వల్ల ట్రాలీ ఇంజిన్ స్టార్ట్ కాలేదు టార్చ్ లైట్ వేసి అంతా పరీక్షించాడు మాలి లోపల ఏమైంది అందు పట్టడం లేదు తల వంచుకుని పరీక్షిస్తున్న మాలి వీపు తట్టి హరిబందు ముందుకు చూపించాడు ఎదురుగా ఫర్లాంగ్ దూరంలో పీడబ్ల్యూఐ శ్రీహరిరావు గారి ట్రాలీ వస్తోంది మాలీ గభారణ కిందకి దిగి హరిబొంధు సాయంతో ట్రాలీని మళ్లీ తోసి అందరినీ హెచ్చరించి పక్కనే ఉన్న పొదల చాటున దాక్కోమన్నాడు అందరూ నిశ్శబ్దంగా ఊపిరి బిగబెట్టి దాక్కుండిపోయారు గారు ట్రాలీ క్యాజువల్గా దాటిపోయింది మళ్ళీ ట్రాలీని పట్టాల మీద నిలిపి స్టార్ట్ చేశాడు రెండోసారి క్రింద పెట్టడంతో సెట్ అయినట్టుంది ఇంజన్ వెంటనే స్టార్ట్ అయింది కింద ఉన్న అందరూ మళ్ళీ శవాన్ని సామాన్లని ట్రాలీలోకి చేర్చి ఎక్కారు శవయాత్ర మొదలైంది మళ్ళీ తర్వాత కాసేపటికి ఎదురైన రెండు టన్నెల్స్కి మధ్యలో ఉన్న పొడగాటి బ్రిడ్జి ఎదురవడంతో సైడ్ బ్రేక్ వేసి ట్రాలీని ఆపాడు మాలి బ్రిడ్జికి కుడిపక్క ఎత్తైన శిఖరం మించి భయానకమైన శబ్దం చేస్తూ నురుగులు కక్కుతూ అవిరామంగా జారుతున్నాయి నీళ్లు శవాన్ని గోనె సంచుల్ని దించిన వెంటనే ట్రాలీ పట్టాల మించి కిందకు దించేశారు పట్టాలకు ఒకవైపు ఆగాధం రెండో వైపు కొండ మించి నిర్విరామంగా జారే జలపాతం మధ్యలో బ్రిడ్జి కొండపై నుంచి వ్యాలీలోకి ఎక్కడి నుంచి తోయాలో అని పరిశీలించి చూశారు అందరికీ రెండు పెద్ద బండల మధ్యనున్న సందులోంచి తోస్తే ఏకంగా కిందకు పడిపోతుందని నిర్ణయానికి వచ్చారు జరుగుతున్నదంతా ప్రేక్షకురాలిలాగా చూస్తూ నిలబడింది సువున హరిమందు మాలి జగన్నాథం ముగ్గురు అతి జాగ్రత్తగా శవాన్ని గోనె సంచుల్ని కిందకి జలపాతాల్లోకి తోసేశారు వాళ్ళు బ్రిడ్జి మీద ఉండగానే మళ్ళీ మరో గూడ్సు బ్రిడ్జి మీదకు వస్తున్న శబ్దం దూరం నుంచి వినిపించేసరికి అంతా గూడ్స్ వెళ్లే వరకు ట్రాలీని దించేశారు గూడ్స్ వెళ్ళిపోయింది శవం సరిగా పాతాళం చూసి ఉండును మాలి అన్నాడు అప్పటికి కానీ అతని ముఖంలో సీరియస్నెస్ తొలగిపోలేదు అందరూ తేలిగ్గా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని వదిలారు ట్రాలీని పట్టాల మీదకి ఎక్కించి స్టార్ట్ చేశాడు మాలి జయ్యమని శబ్దం చేస్తూ ముందుకు కదిలింది ట్రాలీ అంతవరకు భారంగా వీచిన గాలి ఇప్పుడు తేలిగ్గా సుతారంగా తాగుతుంది అందరినీ ఓ విధమైన వైరాగ్యం ఆ గొంతు బాటలోంచి పరమాత్మని ప్రార్థనగా వెలువడింది బరువెక్కిన హృదయాలతో ఉన్న అందరూ సుగుణ ప్రార్థనకి తాత్కాలికంగా రిలీఫ్ ఫీల్ అయ్యారు అవిరామంగా కురిసిన వర్షం స్వేచ్ఛగా వీచిన గాలి తలతలవారే సమయానికి ఆగిపోయినట్టే ఆగిపోయింది మబ్బులు వీడిపోయి నీలి ఆకాశం బయటపడింది సహజంగా విస్తోంది శీతాకాలం చలిగాలి రాత్రి భీభస్సానికి ఎటుటో కొట్టుకుపోయిన పక్షులు తిరిగి వచ్చి ఎప్పుడు వేలాడే చెట్టుకొమ్మల్ని ఆశ్రయించాయి ఒలిసి పూల రెమ్మలు లయబద్ధంగా ఊగుతున్నాయి పచ్చటి కొండల వెనక ఎర్రటి సూర్యోదయం అయ్యింది అలలు లేని నిర్మల జలాశయంలో దోషపాషాణం ఎక్కడి నుంచో వచ్చిపడింది లేని అలజడి పుట్టి నిర్మలత్వం అడుగంటింది ఉద్వేగ వీచికలు జంజామారుతంలా చెలరేగి సరస్సులో అలజడి పుట్టించాయి సుగుణ హృదయం ప్రశాంతంగా లేదు ఈ రహస్యం దాగుతుందన్న నమ్మకం ఆమెకి ఏమాత్రం లేదు నేరం చేశానన్న ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటుంది ఎవ్వరూ చూడనప్పుడు ఎంతకీ తెల్లవారిని రాత్రులలో ఒంటరిగా కుమిలి కుమిలి దుఃఖించడంలో కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి నలుగురు మధ్యలో ఉండేందుకు మునిపెన్నడు లేని ముభావం నిర్లప్త చోటు చేసుకున్నాయి కోడలలో వచ్చిన మార్పు ధర్మరాజు అరుంధతి దంపతులు గుర్తించకపోలేదు అయితే ఆమె ప్రవర్తనకు వాళ్ళు ఊహించుకునే కారణాలు వేరు మురళీకృష్ణ ఇప్పట్లో ట్రాన్స్ఫర్ జరగదని ఉత్తరం రాసిన దగ్గర నుంచి అలా ఉంటుందని వాళ్ళ భావన సుగుణ ఉద్యోగానికి రాజీనామా చేసి అందరూ వైజాగ్ వెళ్ళిపోతే బాగుంటుందని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ధర్మరాజుకి తన గదిలో కిటికీకి దగ్గరగా కుర్చీ వేసుకొని ఎటో శూన్యంలోకి నిర్నిమేషంగా చూస్తూ ఉన్న సుగుణను అప్పటికి గంట సేపు నుంచి గమనిస్తోంది అరుంధతమ్మ వండబట్టలేక అడిగింది అరుంధతమ్మ ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని బలవంతంగా పెదాల మీదకి చిరునవ్వు తెచ్చుకొని నా ఒంట్లో బాగోలేక ఏమైంది ఏదో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాను అంది సుగుణ గొమ్మం దగ్గర నిల్చుని వింటున్న ధర్మరాజు అబ్బాయిని రమ్మని ఉత్తరం రాయినా అమ్మా అన్నాడు అబ్బే ఎందుకండి నాకేమైందని నేను మామూలుగానే ఉన్నానుగా ఆయనకి ఎందుకు ఉత్తరం రాయటం వీలు చూసుకొని తనే వచ్చి వెళ్తున్నారు కదా మామూలుగానే ఉంటున్నాను అనుకుంటున్నావు కానీ మాకు అలా అనిపించటం లేదు నాలుగు రోజుల నుంచి నీలో ఏదో మార్పు ఉంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నగారు మీరన్నది అక్షరాలా అక్షరాల సత్యం అప్పుడే బయట నుండి లోపలికి సుడిగాల్లో దూసుకొచ్చిన జగన్నాథం అందుకున్నాడు ఎగ్జాక్ట్గా నాలుగు రోజుల నుంచి సుగుణ అలా ఉంటుంది అక్కడికి నేను చెబుతున్నాను అమ్మాయి జరిగిందంతా మర్చిపో అనవసరంగా కంగారు పడుకో అంటే వింటేనా ఉలిక్కి పడింది సుగుణ మొత్తం అంతా ఏకరవ పెట్టేస్తున్నాడు జగన్నాథం తలెత్తి ఒక మారు జగన్నాథం అంత తీక్షణంగా చూసి చరచరా నడుస్తూ పెరట్లోకి వెళ్ళి అక్కడ మంచం ఆల్చుకుని కూర్చుంది జరిగిందంతా అంటున్నావు ఏం జరిగింది అంటూ ధర్మరాజు అంధతమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు తబ్బిబ్బయ్యాడు జగన్నాథం ధర్మరాజు రెట్టిస్తూ నువ్వు అంటున్నది దేని గురించి రా జగన్నాథం అబ్బాయి ట్రాన్స్ఫర్ వీలు పడదని రాసిన ఉత్తరం గురించేనా అన్నాడు జగన్నాథం తప్పించుకపోవటానికి పాయింట్ దొరికింది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అదే ఆ ఉత్తరం సంగతి మర్చిపోమ్మని మురళీకృష్ణకు తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుందని ఎంత చెప్పినా వినటం లేదు సుగుణ అంటుండగానే హఠాత్తుగా ఇంటి ముందు బిలబిలమని యాభై మంది గుమిగూడి పెద్దగా మాట్లాడుకోవడం వినిపించి యువతలకు వచ్చి చూశాడు అందరికీ ముందున్నది ఓడియ్యా జగన్నాథాన్ని చూడగానే సుగుణమ్మని బయటికి రమ్మనండి ఆవేశంగా అన్నాడు ఆ దూకుడు చూస్తుంటే ఓడియకు కామిని విషయం ఏమైనా తెలిసిపోయిందా అనే అనుమానం వచ్చింది జగన్నాథానికి ఎందుకైనా మంచిదని సుగుణకి ఒంట్లో బాగోలేదు స్కూల్కి కూడా వెళ్ళలేదని బెల్లుకొట్టి మరీ చెప్పాను అన్నాడు ఆ సమయానికి తప్పించుకుందామని ఓడియా వినలేదు అతని కళ్ళు చింత నిప్పులా మండుతున్నాయి కొండను బదులుకొట్టే ఆవేశం శరీరం అంతా నిండిపోయింది తుపాకీని ఏ క్షణాన్ని పేలుస్తాడో అనిపించేంత భయంకరంగా ఉన్నాడు ఓడియకు కాస్త దూరంలో ఉన్న భూతవైద్యుడు పంగినియా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సాల్మన్ రాజుల స్థితి కూడా అలానే ఉంది తక్కిన జనం చాలా నిశ్శబ్దంగా ఉన్నారు ఎంత చెప్పినా వినకుండా సుగుణని పిలవమంటున్న వాళ్ళ స్థితి ప్రవర్తన చూసిన జగన్నాథం అంతర్యంలో మొలకెత్తిన చిన్న అనుమానం క్షణంలో వృక్షమంత అవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పూటకి వెళ్ళండి బతిమలాడుతున్నాడు అదేం కుదరదు పిలవాలి ఇంకోసారి కంగు మంది ఓడియగొంతు అదంతా లోపల నుంచే గమనిస్తున్న సుగుడకు కూడా జగన్నాథానికి ఏర్పడ్డ సందేహమే ఏర్పడుతోంది ఎప్పుడూ ఎలాంటి సంశయాలు లేకుండా నిర్భయంగా నవ్వుతూ నిర్మోహమాటంగా మాట్లాడుతూ నిజాయితీతో శాసించే తను ఇలా గడగడలాడుతూ వణికిపోతుందంటే కారణం హంతకురాలు కావడమేనన్న ఆలోచన వచ్చిన మరుక్షణం భయంతో మరింత వణికిపోయి మంచం మీద వాలిపోయింది శరీరంలో పొడుచుకొస్తున్న స్వేద బిందువులు క్రిందకి స్రవించసాగాయి ధారగా బయట ఓడియా జగన్నాథముల మధ్య వాగ్వివాదం మరీ శృతిమించింది సుగుణ శరీరంలో టెంపరేచర్ మరీ పెరిగింది పీల్చి వదులుతున్న ఊపిరి వేడిగా భుజానికి తగులుతుంది ఇది దాగని సత్యం ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళడే నలుగురికి తెలిసిపోతుంది నేరం రుజువైన నాడు రక్షణ శాఖ వేసే శిక్ష నరకం కన్నా అంతవరకు వెయ్యి ఆడిపడే యాతన మరింత నరకప్రాయమవుతుంది తన నైజగుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఆంతర్యం సుతరామ అంగీకరించడం లేదు విధి లిఖితాన్ని మార్చే ప్రయత్నం సముద్రంలో కెరటాన్ని ఆపే ప్రయత్నం అమాయకత్వానికి మూర్ఖత్వానికి సంకేతం ఏదో శక్తి ఆవహించినట్టు ఒక్కసారి లేచింది మువ్వల పట్టీల చప్పుడు భయంగా వినిపించేంత బలంగా అడుగులేస్తూ వాళ్ళ వైపు కదిలింది వస్తున్న సుగుణకేసి చూస్తున్నారంత ఎదురు వచ్చి నిలబడింది సుగుణ ఏ విషయం దాచడం చేతకాక మధ్యలో నిలబడ్డాడు జగన్నాథం నిశ్శబ్దం అడుగుదామంటే అడుగుదామని గుసగుసలాడుకుంటుంటే ఇక భరించలేకపోయి సుగుణ నెమ్మదిగా పెదవులిపి బలంగా ఒక్కమారు ఊపిరి పిలిచి వదులుతూ అడగబోయేదేమిటో నాకు తెలుసు హత్య గురించేగా నిశ్శబ్దంగా అడుగులు పడ్డాయి ఆశ్చర్యంతో అందరూ చెప్పమంటారా సుగుణ అంది గంభీరంగా దొన్నుగాడు హత్య చేసినట్టు మీకు తెలుసా అని చిత్రంగా ఓడి అడుగుతుంటే సుగుణకి జగన్నాథానికి ఏమాత్రం అర్థం కాలేదు కాదమ్మా వీడుండేది ఉండేది బాలకృష్ణ రాజపురంలో కదా వీడు నిన్న రాత్రి వాళ్ళ ఊళ్ళో చేసిన పని మీకు అప్పుడే ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని ఓడియ రెట్టించడంతో వాళ్ళందరూ వచ్చింది ఇంకో హత్యకు సంబంధించింది అని స్పష్టంగా అర్థమయ్యింది అంతవరకు కమ్ముకొస్తున్న కారు మబ్బులు దూది పించేలా తేలిపోయినట్టయింది కామిని హత్య గురించి ఆచూకీలాగి వచ్చారని భ్రమపడ్డ సుగుణ హృదయం తాత్కాలికంగా శాంతించింది ఓడియ్య ఇక చెప్పడం మొదలుపెట్టాడు వీడి పేరు దొన్నుగాడు వీడి భార్య పేరు మొత్తి అది అడ్డమైన మగాళ్ళతోనూ తిరగటం ఊళ్ళో అందరికీ తెలుసు వీడు చాలా మంచివాడు కాదమ్మ దేవుడు కాబట్టే అన్ని చూసుకోవడం సహించాడు కానీ నిన్న రాత్రి వీడి బద్ధశత్రువైన గాడి పక్కలో వీడి పెళ్ళం పడుకోవటం చూసి ఇక ఆవేశాన్ని ఆపుకోలేక రెండు ముక్కలుగా నరికేశాడు దాన్ని వీడే కాదు ఆ స్థితిలో ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కాదనను కానీ న్యాయంగా ఆలోచిస్తే వీడు ఈ హత్య చేసినట్టేగా న్యాయాన్ని న్యాయంగా ఉంచాలన్న విషయంలో నేను ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తానో మీకు తెలుసు కాబట్టి వీడిని వాళ్ళతేరు తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగిద్దామని బయలుదేరుతూ మీతో ఒక్క మాట చెప్పిపోదామని ఒకవేళ మీరేమైనా నా నిర్ణయంలో మార్పు చెబుతారేమోనని వచ్చాం గుండె ఆఖరి గుహలో కపాలం బద్దలైనట్టయింది మరోసారి చలించిపోయింది ఊపిరి కూడా క్షణం ఆగినట్టయి ఊహలు సాగకుండా చేసింది కామిని తను హత్య చేయకుండా ఉంటే ఓడియ చేసింది రైట్ అని చెప్పి ఉండేది కానీ ఇప్పుడు అదే మాట అంటే దొన్నుగాడికో న్యాయం తనకో న్యాయం అవుతుంది ఆ హృదయం పలికిన మాటే పలికినట్టు పంగిణియా అన్నాడు కారణం ఏమైనా ఈ దొన్నుగాడు హత్య చేశాడు కాబట్టి వీడికి శిక్ష పడాలి అవును ఇందులో మార్పు ఉండకూడదు శిక్ష పడాల్సిందే ఏఎస్ఎం సాల్మాన్ రాజు అన్నాడు వీరు దేవుడు లాంటి వాడైనా చేసింది హత్య కాబట్టి పోలీసులకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నానమ్మా నేను చేస్తున్నది కరెక్టేనా అడిగిన ఓడియ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది సుగుణ ఎవ్వరి మాట వినకుండా ఎంతో తీవ్రంగా ఆలోచించి ఎలా పుస్తకం తరిగేసినా ఇదే సరైన నిర్ణయం అనిపించే పద్ధతిలో ఓడియ విలువ ఇచ్చేది ఒక్క సుగుణకే ఏదైనా చెబితే వినేది ఒక్క సుగుణ మాటకే ఈ విషయం బాగా తెలిసిన దొన్ను ఆమె ఏదైనా మార్పు చేసి తనను పోలీసులకు అప్పగించకుండా కాపాడే మార్గం చెబుతుందేమోనని ఆశగా చూస్తున్నాడు అంతరాత్మకు వ్యతిరేకంగా చెప్పడం చేతగాక అంతసేపు నరకం అనుభవించిన సుగుణ గబగబా లోనికి వెళ్ళిపోయింది వెంటనే ఆమెను అనుసరించిన జగన్నాథం క్షణాల్లో బయటకొచ్చి దొన్నుని పోలీసులకు అప్పగించడమే కరెక్ట్ అంటుంది మా సుగుణ ఆనటంతో అంతా కదిలారు అంతవరకు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడ్డ ధర్మరాజు మెయిల్ బ్యాగ్ అందుకోవాల్సిన టైం అవుతోందని స్టేషన్కి బయలుదేరాడు అరుంధతమ్మ వంటింట్లోకి దూరింది జగన్నాథం పెరట్లో మంచం మీద ఉన్న సుగుణ దగ్గరికి వెళ్ళి తలుపులు మూస్తూ అమ్మయ్య పంపించేశాను అన్నాడు దయదలచమని దొన్ను అతి దీనంగా చూస్తున్న చూపులతో సుగుణ కళ్ళ ముందు నిలిచి ఉన్నాడు జగన్నాథం ఆ మాట అనటంతో లేదు నేను చెప్పనిది చెప్పి వచ్చావు వెంటనే వెళ్ళి నా విషయం కూడా చెప్పేస్తాను ఈ అంతర్మధనం నేను భరించలేను అని అరుస్తుంటే ఆ మాటలు ఎక్కడ లోపల వంటింట్లో ఉన్న అరుంధతమ్మ చెవుల్లో పడతాయేమోనని ఆమె నోరు నొక్కేశాడు జగన్నాథం కానీ దాన్ని ఊహించుకొని ఇలా పేట్రిక్ పోవటం మంచిది కాదు హత్య చేసే మనిషికి వేసే శిక్ష సామాన్యమైంది కాదు అన్నాడు అంతకు మించి దారుణంగా ఉంది నా పరిస్థితి ఈ అంతర్మథనం రోజుతో సమసిపోయేది కాదు నేనెంతో నిజాయితీ పరురాలనని ఎంతో అభిమానంతో చూసి కపటం లేని ఆ జనం మధ్య దొంగ బ్రతుకు బతకడం కంటే పెద్ద శిక్ష కాదు ఇది నీకు చెప్పేటంత వాణ్ణి కాదు నేను అయినా ప్రపంచాన్ని ఎంతో స్టడీ చేసి అర్థం చేసుకున్న సంస్కారవంతురాలివి నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా వివేకంతో ఆలోచిస్తే న్యాయం నీకే బోధపడుతుంది అని మూసిన తలుపులు తెరిచి హాల్లోకి వెళ్ళిపోయాడు కాసేపటికి ధర్మరాజు ఐడబ్ల్యూకే ప్యాసింజర్లోంచి మెయిల్ బ్యాగ్ అందుకొని ఓపెన్ చేసి ఉత్తరాలు పట్టుకొచ్చాడు సుగుణ పేరు మీద పర్సనల్ అని మురళీకృష్ణ రాసిన ఉత్తరాన్ని ఆమెకు చూపించాడు అంతవరకు మానసిక రుగ్మతలతో చచ్చి బతుకుతున్న సుగుణకి ఆ లెటర్ చూసిన మరుక్షణం పన్నీటితో తన హృదయం స్నానం ఆడినట్టు శరీరం అంతా పువ్వులు పూసి పరిమళించినట్టు పూలతోటలో తను పెద్ద పువ్వై అమరమై పరిమళాన్ని ప్రసరించినట్టు అనుభూతి కలిగింది ఉత్తరం చదువుతున్నాడు ధర్మరాజు ప్రియమైన భార్య సుగుణకి ఆశీర్వదిస్తూ మన నేను వ్రాసిన ఉత్తరం నీకు చాలా కోపం తెప్పించింది అనుకుంటాను ఎన్ని ఉపవాసాలు చేశావు సరే నీ చిరకాల వాంఛ ఇప్పుడు తీరుతోంది నాకు మన గాలికొండపురం పక్కనే ఉన్న అరకుకి డెప్యుటేషన్ డ్యూటీ మీద బదిలీ చేశారు అక్కడే కంటిన్యూ కావచ్చు మన పరిసరాల్లో ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ గ్యాంగ్ తిరుగుతోందట ఆ గ్యాంగ్ లీడర్ ఒక స్త్రీ ఆమెను పట్టి బంధిస్తే డిపార్ట్మెంట్లో నాకు చాలా మంచి పేరు వస్తుంది ఆ స్మగ్లర్ పేరు కామిని శోధించి ఆమెను పట్టుకోవాలి నేను శుక్రవారం ప్యాసింజర్లో బయలుదేరి వస్తాను అంటే నీకు ఈ ఉత్తరం అందిన ఇరవై నాలుగు గంటల లోపల వచ్చి నీ దర్శనం చేసుకుంటాను ప్రేమతో నీ భర్త మురళీకృష్ణ గబగబా ఉత్తరం చదివిన ధర్మరాజు సంతోషానికి అవధం లేవు సంబరపడిపోతూ భార్యకు విషయం చెప్పి మునపటిలాగే ముభావంగా ఉన్న సుగుణం వంక చూస్తూ అదేంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు అబ్బాయి వస్తున్నాడుగా అన్నాడు ఆంజనేయస్వామి గుడి ముందు సమావేశమైన సుగుణ జగన్నాథం మాలి హరిబొందు మధ్యలో మురళీకృష్ణ రాసిన ఉత్తరం పడి ఉంది అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి ఐదు నిమిషాల తర్వాత జగన్నాథం అన్నాడు లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇప్పుడు ఏం చేయాలి అంతసేపు నిశ్శబ్దంగా మనసులోనే రోధిస్తున్న సుగుణ ఇక ఆగలేదు మీరంతా సాయం చేద్దామని ప్రయత్నించి పెద్ద ద్రోహం చేశారు అంది ఏడుస్తూ అర్థం ఆమె వైపు చూశారు అవును ఆనాడే పట్టుబడి ఉంటే ఏ సమస్య లేకపోయేది ఇప్పుడు ఈ రహస్యం వెల్లడైతే తన డిపార్ట్మెంట్లో ఒక్క రోజైనా నా భర్త తల ఎత్తుకు తిరగలడా అసలు సంగతి తెలిస్తే ఆయన జీవించడమే కష్టం నా మీద అంత నమ్మకం తనకు ఇక ఊళ్ళో వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటారు ఇంతవరకు భక్తి అభిమానం నమ్మకం ఉన్న ఓడియ లాంటి వాళ్ళు అసహించుకుంటారు అమ్మాయి గారు విషయం అంతవరకు వెళ్ళనీయం మీరు ఆవేశపడకండి నలుగురికి మంచు కోరే మిమ్మల్ని ఈ గాలికొండపురం ఆంజనేయస్వామి తప్పకుండా కాపాడుతాడు కాపాడే ప్రయత్నం చేస్తున్న మాకు అండగా ఉంటాడు అన్నాడు హరిబొందు అది భ్రమ చూస్తుండండి నేను చేసిన నేరం దాచే ప్రయత్నంలో మరిన్ని చేయాల్సి ఉంటుంది ఆ స్థితికి రాకుండా కాపాడే ప్రయత్నం మేం చేస్తాం కానీ మీ ప్రవర్తనలో ఏ విధమైన మార్పు రాకుండా నువ్వు కాపాడుకోవాలి అన్నాడు జగన్నాథం తల పంకించాడు మాలి లోపల అగ్నిగుండం రగులుతుంటే నటించడం నాకు చేత కాదు అంది సుగుణ నటన న్యాచురల్గా వచ్చిన సుగుణ మురళీకృష్ణ మున్నే ఫెయిల్ అవుతావో అందక్షణమే డేంజర్ వచ్చును జాగ్రత్త మాలి హెచ్చరించాడు గుడికి ఎవరో నలుగురు ఐదుగురు వస్తుండటం చూసి అంతా పైకి లేచారు మాలి చివరిగా జగన్నాథ వంక చూసి మీ మీదే మాకు డౌట్ జగన్నాథం సార్ యారు ముందున్న చెప్పారో తర్వాత సుగుణను ఎవ్వరూ రక్షించలేము అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఎస్ సార్ అంటూ జగన్నాథం పైకి లేచాడు అందరూ కిందకి దిగి వెళ్తున్న సుగుణ మాత్రం కదలలేదు ఏదో ఉద్విగ్నతతో మిళితమైన పశ్చాత్తాపం ఆమె నర నరాల్లో నిండి క్షణం కూడా ప్రశాంతంగా నిలవనీయకుండా చేస్తోంది వెనక్కు తిరిగి చూసింది కరుణారస దృక్కులతో నేను ఉండగా నీకు భయం ఎందుకు అన్నట్టు అభయమిస్తున్న ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తోంది నిగ్రహం కోల్పోయిన సుగుణ పరుగు పరుగున వెళ్ళి స్వామి పాదాలను తాకింది పాపం దీపం మేలుకుంది రాహుకాలం రాజుకుంది సీత వేళ తాకి శాపం ముసురుకుంది ఈ పీలగుండే ఆ శోకాన్ని భరించలేకుండా ఉంది శిక్షించి రక్షించు స్వామి అని ఆమె గుండె గొంతుక మూగగా రోధించింది